Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిన్న కైకాల నేడు చలపతి రేపుడు స్పెషలిస్ట్ ఇద్దరు ఒకేసారి నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. మొన్న మరణించిన కైకాల సత్యనారాయణ 778 సినిమాల్లో నటిస్తే ఈరోజు మరణించిన తమ్మారెడ్డి చలపతిరావు ఏకంగా 1200కు పైగా సినిమాల్లో నటించారు. 1500 అని అతనే చెప్పుకున్నట్లున్నాడు. ఆ మధ్య స్వయంగా 7 చిత్రాలని నిర్మించాడు. మెజారిటీ విలన్ పాత్రలే. అటు సత్యనారాయణ రేపుడు సత్యనారాయణ అనేవారట అప్పట్లో. ఇటు చలపతిరావు కూడా ఎక్కువగా అలాంటి పాత్రలే దక్కాయి. రేపుడు చలపతిరావు అని పిలిచేవారు. 96 సినిమాల్లో రేపిస్టు పాత్రలు చేశారట. బయట చలపతిరావు కనిపిస్తే మహిళలు భయపడిపోయేవాళ్లు. కృష్ణవంశీ, నిన్నే పెళ్లాడతాలో మంచి తండ్రి పాత్రను, ఆది సినిమాలో వివి వినాయక్ మంచి బాబాయ్ పాత్రను ఇచ్చాక చలపతిరావు ముఖ చిత్రం మారిపోయింది. తర్వాత సాఫ్ట్ క్యారెక్టర్లు చాలా చేశాడు. ఈవివి సత్యనారాయణ సినిమాల్లో మరీను, ఏ భాషా ఇండస్ట్రీలోనైనా 1200 సినిమాల్లో నటించిన రికార్డు ఎవరి పేరిటైనా ఉందో లేదో తెలియదు, కానీ అక్షరాల అన్ని సినిమాల్లో నటించడం అభినందనీయం. ఎంతో డెడికేషన్. సినిమాలంటే ప్రేమ, పిచ్చి ఉంటే తప్ప అది సాధ్యం కాదు. 78 చలపతిరావు కుటుంబం అన్ని రకాలుగా వెల్ సెటిల్డ్. కొడుకు రవిబాబు దర్శకుడు. ఇద్దరు అమ్మాయిలు అమెరికాలో ఉంటారు. గత ఏడాది వరకు చలపతిరావు నటిస్తూనే ఉన్నాడు. ఇన్ని వందల సినిమాల్లో నటించిన ఎప్పుడూ పెద్దగా ప్రచార తెర మీదకు వచ్చేవాడు కాదు. తన సినిమాలు, తన ప్రాంతాలు, తన షూటింగ్లు, ఇంటికి వెళ్ళిపోవడం అంతే. టీవీలు, మీడియా ఇంటర్వ్యూలు, చాట్ షోలు కూడా పెద్దగా ఉండేవి కావు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే వంటి కొన్ని మినహా పక్కా లో ప్రొఫైల్స్ను స్వతహాగా నాటకాల నుంచి ఎదిగిన నటుడు. మద్రాసు వెళ్లిన కొత్తలో బాగా దెబ్బతిన్నా సరే ఎన్టీఆర్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఇండస్ట్రీలో నిలబడ్డాడు. అందుకే ఇన్ని వందల పాత్రలు, సినిమాలు. దానవీర సూరకణలోనైతే ఏకంగా 5 పాత్రలు పోషించాడు. దట్ ఈస్ చలపతిరావు. ఇదంతా ఒక ఎత్తు. అన్ని వందల సినిమాల్లో రేపులు చేసి చేసి ఇండస్ట్రీ సినిమా ఛాన్సులు కోసం వచ్చే ఆడవాళ్లను అలా వాడుకుంటుందా? చూసి చూసి తనకు మహిళలంటే ఒక రకమైన దురాభిప్రాయం కడుపులో పేరుకుపోయినట్లుంది. వాళ్ల మీద స్వేచ్ఛగా చీప్ కామెంట్స్ పాస్ చేసేవాడట. ఓసారి రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో లాంచ్ ప్రోగ్రాంలో ఆడవాళ్లు పక్కలో పడుకోవడానికే పనికొస్తారు అనే చిల్లర కామెంట్ చేయడం పెద్ద వివాదాన్ని రాజేసింది. మహిళా సంఘాలు, మీడియా షోలు, సోషల్ మీడియా కసికసిగా విరుచుకుపడ్డాయి. ఆ ఒక్క వ్యాఖ్యతో నన్ను చరిత్రహీనుణ్ణి చేయకండని, క్షమించండని బతిమలాడుకోవలసి వచ్చింది. తాను 1-2 కేసులు కూడా నమోదైనట్లు, ఆ ఒక్క వ్యాఖ్యతో నన్ను చరిత్రహీనుణ్ణి చేయకండని, క్షమించండని బతిమలాడుకోవలసి వచ్చింది తాను 1-2 కేసుల్లో కూడా నమోదైనట్లున్నాయి. నిజానికి మహిళల పట్ల అంతకన్నా నీచంగా వ్యాఖ్యలు చేసి వాడుకునే మద పురుగులకు డోకాలేని ఇండస్ట్రీ అది. కానీ ఆ టైంకు చలపతిరావు అలా ఆ వ్యాఖ్యలతో దొరికిపోయాడు. ఇన్నేళ్ల నటనానుభావం, సినిమాల పట్ల డెడికేషన్ తన చరిత్రకు పెద్ద మరకగా మిగిలిపోయింది ఆ వివాదం.